నేను గ్రూప్ వన్ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు చూసినటువంటి ఇష్యూ అయితే గ్రూప్ వన్ లీకేజ్ ఇష్యూ. దీనివల్ల ఎంతో మంది స్టూడెంట్స్ ఎంతో మంది నష్టపోతున్నారు. ఈ బాధ ఓ కేసీఆర్ నీకు అర్థం కావట్లేదా? ఈ బాధ ఒక తల్లి బాధ నీకు అర్థం కావట్లేదా? తన కొడుకు తన కూతురు ఎన్ని లైబ్రరీలో కానీ బయట కానీ రూములు తీసుకుంటూ సంవత్సరం తరబడి వాళ్ళ బాధ నీకు అర్థం కావట్లేదని చెప్పేసి నేను కేసీఆర్ గారిని అడుగుతున్నాను. ఇంతటి దౌర్భాగ్య స్థితి ఒక కేసీఆర్ వల్ల ఒక కొంతమంది ఎవరైతే ఆ చైర్మన్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది నష్టపోతున్నారో. మేమైతే ఎంతో మంది విద్యార్థులు అనే ఎఫెక్ట్ అనేది వారి మీద పడుతుంది. సో ఇట్లాంటి అవకతవకలు మొత్తం కూడా విద్యార్థి జీవితాల మీద బాగా పడుతుంది. ఇట్లాంటి వాటి వల్ల ఇంతకు ముందు మనం తెలంగాణ మూమెంట్లో ఎంతో మంది వాళ్ళ యొక్క లైఫ్ ని సాక్రిఫైస్ చేయడం చూసినాం. ఇట్లాంటి టైంలో నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ఎంతో మంది ఉస్మానియా కానీ కేవీలో కానీ వాళ్ళ యొక్క జాబ్ రావట్లేదని చెప్పేసి వాళ్ళ యొక్క లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఇంకా నువ్వు అప్పుడు మా లైఫ్ ని మమ్మల్ని తీసుకున్నావు, ఇప్పుడు ఒక జీవితాలు మన నాశనం చేస్తున్నావు. ఎంతో మంది కొన్ని రోజులు అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయితే ఆత్మహత్యలకే పాల్పడతారు. ఇట్లాంటిదో మేము బంగారు తెలంగాణ కావాలనుకున్నది, ఇట్లాంటిదో మేము చూస్తున్నది. సో ఖచ్చితంగా కేసీఆర్ చైర్మన్ టీఎస్పీసీ చైర్మన్ ఎంబటి బర్త్డే చేయాలి. మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, నిరుద్యోగులకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నిరంతరం